జిల్లా
సంఘం నుండి, వారి రాష్ట్ర సంఘం నుండి పాల్గొన ఉండడానికి ఈ యొక్క మద్దతుగా చిత్రాన్ని చేయడం జరిగింది. అన్నాపూర్ సన్నగర సభ్యులకు స్వాగతం. కట్లాపూర్ సర్వగాన సంఘ విశ్వకర్మ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు నాలుగవ రోజు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మా స్వర్ణగాన సంఘ నాయకులకు, అధ్యక్షులకు, కార్మిక శాఖకు మరియు వ్యాపార శాఖకు హృదయపూర్వక మా కత్తాపూర్ సంఘ మండల స్థాయి సంఘ 18 గ్రామాల నుంచి వచ్చిన మా విశ్వక స్వర్ణకార సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు వారికి సంఘీభావం తెప్పడానికి కోసం మేము 18 గ్రామాల నుంచి ఈరోజు వచ్చడం రావడం జరిగింది. ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ ఈ చిన్న మున్సిపాలిటీలో ఈరోజు వ్యవస్థాపించిన మా పునరుక్తులకు అన్యాయం జరుగుతుంది. మా పునరుక్తుల మీద శ్రద్ధ చూపి మరియు మాకు తగు న్యాయం చేయాలని మా మండల సంఘం నుంచి కోరుచున్నాము. కాపాడుకుందాం.
పట్టణంలో కార్పొరేట్ జ్యువెలర్షాప్ వచ్చి మా సండకాల వృత్తి మీద మా కడుపుల మీద కొడుతూ కార్పొరేట్ జ్యువెలర్ షాపు మా వృత్తి మీద కొడుతూ మాకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర సన్నకార సంఘం తరఫున మేము రావడం జరిగింది. మా చెట్ల వారు కూడా వస్తారు. కాకపోతే ఒకటే నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మనల్ని అంతా ఇచ్చేస్తుంది, మన కుల వృత్తులు చేతి వృత్తులు కాపాడుకున్నాం, మన తెలంగాణ మనం సాధించుకున్నామంటే మా విశ్వబ్రాహ్మణ బిడ్డలు ఎంతోమంది కూడా ప్రాణత్యాగం చేశారు. మరి జయశంకర్ సార్ కూడా దానికి ఒక అంటే రూపకర్తగా రూపకల్పన చేశారు. మేమందరం ఇంత చేసి ఇచ్చేసిన ఇవాళ బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే మా బంగారం పని చేసుకునే వాళ్ళకి బతుకు తెరువు లేకుండా అవుతుంది. ప్రతి ఒక్క దగ్గర జ్యువెలర్ కార్పొరేట్ జ్యువెలర్ షాపులు వచ్చి మా కుల వృత్తిని దెబ్బతీస్తున్నాయి. ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఏమన్నారంటే చేతి వృత్తులను కుల వృత్తులను కాపాడతాం మేము, మేము కొట్లాడేది అందుకు మన తెలంగాణ వస్తే కాపాడుకోవచ్చు అని అన్నారు. అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలర్ షాపులు వస్తున్నాయి. దానిలో అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు పోయి ఎనగ్రేషన్ చేస్తూ మా జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. ఇక ఇక మీదట ఇలాంటి కార్యక్రమాలు అయితే రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మేము ఊపుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా కుల వృత్తిని మేము కాపాడుకుంటాం, దానికి దేనికైనా మేము సిద్ధం మా కుల వృత్తిని కాపాడుకోవడానికి. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని మా బంగారు పనులు చేసే వాళ్ళకు బతుకు తెరువు లేకుండా చేస్తారు. మీరు ఎవరే కానీ మా బతు కడుపుల మీద కొడితే మాత్రం ఖబర్దార్. మీ అందరికీ చెప్తున్నాం ఒకటే, మేము ఖచ్చితంగా మా కుల వృత్తులను మేము కాపాడుకుంటాం. మా కుల వృత్తులను కాపాడుకోవడానికి ఇంకా ఎన్ని కుల వృత్తులు ఉన్నాయి, ఆ కుల పల్లెటూళ్ళల్లో మా మీద ప్రభావం చూపేది బంద్ చేసే వరకు